హాయ్ ఫ్రెండ్స్, గాడాప్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఎన్బికే 109. ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లిమ్స్ను శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఆ గ్లిమ్స్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ని బట్టి చూస్తే ఈ చిత్రంలో డైలాగ్ల వర్షం ఖాయం, రికార్డు స్థాయిలో బ్రేక్ చేసే విధంగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్నట్లుగా మనకైతే అనిపిస్తుంది అనమాట. అంత బ్రహ్మాండంగా ఆ గ్లిమ్స్ అయితే ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. అయితే వాస్తవంగా ఈ చిత్రం రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్కి ముందుగా ఈ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పేసి మూవీని కూడా మూవీ యొక్క షూటింగ్ని కూడా స్టార్ట్ చేశారనమాట. బట్ ఇప్పుడు అది అసాధ్యం అన్నమాట. బట్ ఇప్పుడు అక్టోబర్ అంటే వచ్చే దసరాకే రిలీజ్ అవ్వచ్చు అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవరా ఈ మూవీపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉంది. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో మనకందరికీ తెలిసిందే. బట్ ఈ చిత్రం అన్నీ కుదిరినట్లయితే 5వ తేదీన మనం సినిమాను చూసే వాళ్ళం. బట్ కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ పోస్ట్పోన్ అయిందనమాట. 10వ తేదీన దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. దీన్ని బట్టి బాబాయ్ అబ్బాయిల మధ్య బాక్సాఫీస్ పోరు తప్పేటట్లుగా లేదనమాట. రెండు సినిమాల మధ్య వారం 10 రోజుల గ్యాప్ ఉన్నా సరే బాక్సాఫీస్ పోరు మామూలుగా ఉండదు. బట్ నందమూరి ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా కోరుకునేది ఏంటంటే 10-15 రోజుల గ్యాప్లో ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి చూడాలి రెండు సినిమాల మధ్య ఎన్ని రోజుల గ్యాప్తో రిలీజ్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.